హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదస్ కుకింగ్. ఈరోజు మనం చాలా ఈజీ అయిన పొటాటో కర్రీ చేయబోతున్నామండి. ఇది చాలా ఈజీ, సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. అందరూ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఈజీ. ఇంకా దీనిలో ఐటమ్స్ అనేది చాలా లిమిటెడ్గా యూస్ చేస్తున్నాం మనం, సో దట్ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇక మీద కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాస్ ఆన్ చేసామండి, అండ్ కుక్కర్ ఇక్కడ పెట్టాను. మనం ఈజీగా చేసుకోవడానికి అండ్ త్వరగా అయిపోద్ది మనకి కుక్కర్లో పెడితే, సో దట్ నేను కుక్కర్లో చేశాను. దీనిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను, మస్టర్డ్ సీడ్స్, కుమిన్ సీడ్స్ అండ్ సోంప్, ఇంకా ఫెనుగ్రీక్, ఇవి మనకి తాలింపు గింజలు అంటాం కదండి, అవి వేసాము. అండ్ డ్రై చిల్లీ కూడా వేసాము దీనిలో. అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ దీనిలో వేసేద్దాం. కర్రీ లీవ్స్ అండి అండ్ గ్రీన్ చిల్లీస్ అండి. నా దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవు, అవి పండిపోయేవి, సో అవి నేను కట్ చేసి దానిలో వేస్తాను. ఏం పర్వాలేదు, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు, జల్లవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం ఇది చిల్లీ పౌడర్ వేసుకున్నామండి, అవసరమైంది. నేను వన్ బిగ్ స్పూన్ వేసాను. అండ్ టర్మరిక్ పౌడర్ పించ్ ఆఫ్ వేసాను. అండ్ కొరియాండర్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి ఫ్రై కలిపేసి, అండ్ ఇక్కడ మనం పొటాటో వేసండి, కట్ చేసేసి వాటర్లో పెట్టినాము, ఎందుకంటే బ్లాకీస్ వచ్చేస్తుంది, సో దట్ వాటర్లో వేసి పెడితే బాగుంటాయి. అవి మనం ఇప్పుడు కుక్కర్లో వేస్తామండి, మొత్తం ఒకేసారి మిక్స్ చేసేద్దామండి. బాగా మిక్స్ చేశాక మనం ఇప్పుడు టొమాటోస్ దీనిలో వేసేద్దాం. కొంచెం జింజర్ అండి కచ్చాబిచ్చాక దంచేసి వేసాము. అండ్ అలాగే గార్లిక్ కూడా కొంచెం, అవి కూడా కచ్చాబిచ్చా చేసి వేసామండి. ఇది వేసిన వల్ల ఏమవుద్ది అంటే మనకి కర్రీ ఏమొచ్చి ఒక చికెన్ కర్రీ లాంటి ఫ్లేవర్ వస్తుందండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా ఏమీ మనం యూస్ చేయకుండా చాలా ఈజీగా అండ్ మంచి టేస్ట్గా మనకి ఆ కర్రీ అనేది ప్రిపేర్ అవుద్ది. ఇప్పుడు మనం సరిపోయే సాల్ట్ వేసామండి, అండ్ ఇక్కడ వాటర్ వేస్తున్నానండి. నేను ఈ కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఎప్పుడు కానీ మన ఆలూస్ అనే వెజిటేబుల్స్ ఏ కర్రీ అని చేస్తే ఫుల్గా మునిగినట్టయితే ఎప్పుడు వేయొద్దు, కొద్దిగా తక్కువే వేయాలి కుక్కర్లో చేసేటప్పుడు. సో మనకి కర్రీ అంది కుక్ అయ్యేసరికి ఆ వాటర్ అంది దానికి కరెక్ట్గా ఉంటుంది, లేదంటే మనకి కర్రీ ఏమొచ్చి వాటర్గా అయిపోద్ది. సో ఇక్కడ మనం లీడ్ పెట్టేసామండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేశాను, అండ్ సల్లగైన తర్వాత నేను కుక్కర్ ఓపెన్ చేశాను. చూడట కర్రీ అంది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది, కలర్ కూడా ఎంత బాగుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఏమొచ్చి కర్రీ కొరియాండర్ లీవ్స్ ఏమొచ్చి వేసేసామండి. ఏ కర్రీకైనా కొరియాండర్ లీవ్స్ అంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, సో దట్ నేను వేసాను. ఇది ఒకసారి మనం బాగా కలిపేద్దామండి, అండ్ నెక్స్ట్ మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేస్తాం. ప్లేట్లో మనం సర్వింగ్ అంతా చేస్తామండి, అండ్ కొద్దిగా కొరియాండర్ లీవ్స్తో మనం గార్నిష్ చేస్తాము. సో చూడండి ఎంత లుక్ వైజ్ బాగుంది, అండ్ టేస్ట్ కూడా అంత యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సర్వే జనో సుఖిన భవంతు.